खुशामदीद मोहतरम नाजरीन, आप तमाम का DTV9 में खैर मकदम है। एक जराए से मिली मुसद्दिका इतला पर कार्रवाई करते हुए स्पेशल ऑपरेशन टीम SOT मलकाजगिरी जोन की टीम ने नरेडमेंट पुलिस के बाहम इश्तराक से एक बैन रियासती मंशियात फरोश को गिरफ्तार करके मंशियात के सिंडिकेट का किया पर्दाफाश और मुलजिमान के कब्जे से तकरीबन 750 ग्राम ममनुआ मादा अफियोन और ममनुआ पॉपी पाउडर को भी जब्त कर लिया, जिसकी जुमला मालियत 12,50,000 रुपये बताई जा रही है। गिरफ्तार शुदा मुलजिमीन की शिनाख्त रमेश बिश्नोई उर्फ शशिपाल बिश्नोई उम्र 30 साल, दूसरा मुलजिम विष्णु बिश्नोई उम्र 32 साल, तीसरा मुलजिम सुनील डांगा उम्र 26 साल, चौथा मुलजिम अर्जुन राम उम्र 33 साल बताई जा रही है। पुलिस ने इनके कब्जे से ममनुआ मादा अफियन 750 ग्राम और 500 ग्राम पॉपी स्ट्रॉ पाउडर को भी जब्त कर लिया। इसके अलावा तकरीबन 65,000 रुपये की नकद रकम टोयोटा इनोवा कार को भी जब्त कर लिया और साथ ही एक हीरो स्प्लेंडर मोबाइल फोन्स को भी जब्त कर लिया। पेश है DTV9 की खसूसी रिपोर्ट। मलकाजगिरी टीम नेरडमेट पुलिस सहायम तो राजस्थान नुंची मन तेलंगाना की ड्रग्स सप्लाई चेसना नलगुरु गैंग मेंबर्स नी अरेस्ट चेस्तू वाला दगर नुंची ओपीएम 750 ग्राम्स तर्वाता पॉपी स्ट्रॉ पाउडर 500 ग्राम्स नेट कैश 65,000 टोयोटा इनोवा कार AP07AF3456 हीरो स्प्लेंडर बाइक AP29AH8606 5 मोबाइल फोन्स सीज चेयडम जरिगिंदि। मोत्तम अदि विलुव 12,50,000 मन रिकवरी अदि। ఈ నలుగురు దాంట్లో ఒక రమేష్ బిష్నోయి అలియాస్ శశిపాల్ బిష్నోయి అలియాస్ శశిపాల్, ఇతనకు బిఆర్ ట్రావెల్స్ ఆఫీస్ అసిస్టెంట్, ఇతను ఎంఎన్ రెడ్డి కాలనీ జడిమెట్లలో, ఈయన సొంత ఊరు వచ్చేసి హన్సాదేశ్ ఆఫ్ లోహావత్ విలేజ్ ఫలోది తహసీల్ జోధ్పూర్ డిస్ట్రిక్ట్, ఈయన మెయిన్ డ్రగ్ పెడ్లర్। ఈ ముగ్గురు ఈయనతో పాటు ఎవరు దొరికారు వాళ్ళు కూడా జోధ్పూర్ రాజస్థాన్ వాళ్ళు, మాత్రం వాళ్ళు కన్జ్యూమర్స్। దాంట్లో విష్ణు బిష్ణోయి అని ఇతను ఇక్కడ గణేష్ నగర్ నేరడమట్లో ఉంటున్నారు, సునీల్ డంగా అని ఇతను జడిమెట్లలో గాజుల రామారాంలో ఉంటున్నారు, తర్వాత అర్జున్ రామ్ అని సుచిత్ర సర్కిల్ మన పేట్ బషీరాబాద్ అక్కడ ఉంటున్నారు। మీ అందరికి తెలుసు అంత ముందు కూడా మనము ఈ రాజస్థాన్ నుంచి స్పెషల్లీ ఈ ఓపియం ఆ పౌడర్ కానీ ఓపియం లిక్విడ్ ఫామ్లో ఈ డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తున్న గ్యాంగ్ని గతంలో పట్టుకోవడం జరిగింది। ఈ ఒక ఈ రూట్ ఉంది అది ఈ ఓపియంకి రాజస్థాన్ నుంచి మన హైదరాబాద్, ఎందుకంటే ఇక్కడ పని చేస్తున్నారు కొంతమంది వాళ్ళకు అది అలవాటు ఉంది ఇది। సో ఈ వాళ్ళ కాంటాక్ట్ తో అక్కడ సంప్రదించి రాజస్థాన్ లో మళ్ళా వాళ్ళు దాని కోసం డబ్బు ఇచ్చి అది పర్చేస్ చేయడం జరుగుతున్నాయి। సో ఈ దాంట్లో కొంతమంది వాళ్ళకు అది అలవాటు ఉంది ఇది। సో ఈ వాళ్ళ కాంటాక్ట్ తో అక్కడ సంప్రదించి రాజస్థాన్ లో మళ్ళా వాళ్ళు దాని కోసం డబ్బు ఇచ్చి అది పర్చేస్ చేయడం జరుగుతున్నాయి। సో ఈ దాంట్లో మాక్సిమం అది సప్లయర్ కాని కన్జ్యూమర్స్ అని ఈ రెండు కూడా రాజస్థాన్ నుంచి మాత్రం ఇక్కడ హైదరాబాద్ లో ఉంటున్నారు। ఇదే మాకు ఈ విషయం గమనించాలి అందరం। ఓపియం పాపీ స్ట్రా అది
గతంలో కూడా మనం ఒకసారి బేస్మెంట్ లో మీకు చూపెట్టారు. ఆ పాపీ స్ట్రా దాని ద్వారా ఈ మనకు హెరోయిన్ మార్కెట్ లో హెరోయిన్ దొరుకుతుంది. దానికి ఒరిజినల్ మెయిన్ ప్రోడక్ట్ అంటే ఈ ఓపియం పాపీ స్ట్రా ఏముంటుంది. ఆ పాపీ నుంచి ఈ ప్రాసెస్ కెమికల్ ప్రాసెస్ ఉన్నాయి పెద్ద. ఆ ప్రాసెస్ కి ఫైనల్ ప్రోడక్ట్ అంటే హెరోయిన్. ఇప్పుడు మనం నైరడమట్ పిఎస్ లో క్రైమ్ నంబర్ 1032/2022 అండర్ సెక్షన్ 17 క్లాజ్ బి తర్వాత 18 క్లాజ్ ఏ ఈ రెండు సెక్షన్ కింద ఎన్డిపిఎస్ యాక్ట్ అది కేసు కట్టడం జరిగినాయి. ఈ ఎన్డిపిఎస్ యాక్ట్ అది అంతకుముందు కొన్ని నేను చెప్పాను, ఇది చాలా బలమైన చట్టం. ఈ ఎన్డిపిఎస్ యాక్ట్ అది ఎవరు ఈ మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా చేస్తున్నారు కమర్షియల్ క్వాంటిటీ వాళ్ళకి ఈవెన్ డెత్ పెనల్టీ కూడా ఉంది ఈ చట్టంలో. సెక్షన్ 31A ప్రకారంగా ఈవెన్ డెత్ సెంటెన్స్ కెన్ బి అవార్డెడ్ అని. ఈ ప్రస్తుతం ఉన్న సీజర్ చూస్తే 10 సంవత్సరాల దాకా జైలు శిక్ష వాళ్ళకి పక్క అది వాళ్ళు ఇస్తారు ఇఫ్ ద క్రైమ్ గెట్ కన్విక్టెడ్. దానికోసం మా ప్రయత్నం కూడా ఉంటుంది. మొత్తం ఈ ర్యాకెట్ గురించి ఒకసారి వివరాలు మన ఎస్ఓటి మల్కాజ్గిరి ఇన్స్పెక్టర్ రాములు మీకు చెప్తారు. అది ఈ గ్యాంగ్ అది ఎలా తయారైంది, ఎట్లా వాళ్ళు ఈ రాజస్థాన్ నుంచి ఇక్కడ హైదరాబాద్కి ఇది ట్రాఫికింగ్ చేస్తున్నారు. కందపూర్ మండలం లేమూర్ అని గ్రామంలో 2 ఎకర్ ఒక వ్యక్తి పంట కూడా తీసుకున్నారు ఈ పాపీ. అప్పుడు స్ట్రా దొరికింది మాకు 400 కేజీ బహుశా అది లాస్ట్ ఇయర్. అక్కడి నుంచి కందకూర్ నుంచి చిత్తూరులో మెయిన్ ఎవరు ఉన్నారు ఆ చిత్తూరు కాంటాక్ట్ ద్వారా బెంగళూరు పంపించి బెంగళూరులో ఈ పాపీ స్ట్రాతో హెరోయిన్ తయారు చేయడానికి అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు అని అప్పుడు తెలిసింది మాకు. వాళ్ళ ఇద్దరు అక్యూజ్ మీద మన పీడియా కూడా బుక్ చేయడం జరిగింది. అప్పుడు సో ఈ మంచి పని కోసం ఈ టీం మొత్తం ఎస్ఓటి మల్కాజ్గిరి అండ్ నిరటమట్ టీం వాళ్ళకి అభినందనాలు. వాళ్ళకి ఈ టీం మెంబర్స్ వాళ్ళకి క్యాష్ రివార్డ్స్ కూడా మనం ఇస్తున్నాము. ఎస్పెషలీ ఈ ర్యాకెట్ బస్ చేయడానికి ఎస్ఓటి ఇన్స్పెక్టర్ మల్కాజ్గిరి రాములు ఎస్ఓటి ఏసీపీ డీసీపీ గారు సూపర్విజన్లో తర్వాత నేరడమట్ ఇన్స్పెక్టర్ తర్వాత నేరడమట్ ఎస్ఐస్ ఏసీపీ కుషాయి కూడా డీసీపీ మల్కాజ్గిరి వాళ్ళ సూపర్విజన్లో దేవడన్ గుడ్ జాబ్. ఐఎమ్ గివింగ్ క్యాష్ రివార్డ్ టు ద ఎస్ఓటి మల్కాజ్గిరి అండ్ నేరడమట్ టీమ్ ఫర్ దిస్ గుడ్ వర్క్.